ఆ దేవుని దగ్గరికి ఎంత దూరముగా ఉన్నప్పటికీ అంత మహాకాశాలలో పట్టజాలని దేవుడికి ఆయన అక్కడి నుండి చూస్తే పాతాళ లోక ద్వారములు తెరవబడి అంట. మీకు అర్థమవ్వాలి, పాతాళానికి కూడా తలుపులు ఉన్నాయి, ఆ తలుపులు తెరవబడి ఆయన కనపడుతున్నాయట. ఒకవేళ నీవు పరిశుద్ధుడు అయి ఉండి పరలోకానికి చేరవలసిన ఆత్మ మోషే ఆత్మ మధ్యలో దేవుని యొక్క కృప శక్తి సామర్థ్యము చాలకపోవటం వలన ఆయన పాలస్తీనా దేశానికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, స్వాధీనపరచుకోవాలని ఆజ్ఞ వస్తే ఆయన అంటున్నాడు కదా, ఆ పర్వతం ఎక్కినాక ఆ సినాయి పర్వతం కాడికి వెళ్ళినప్పుడు తప్పుకోకుండా ఆ దేశాన్ని నువ్వు కళ్ళతో చూస్తావు కానీ కాళ్ళతో చేరవన్నాడు. మనం కూడా కొన్ని పాయింట్లు తీసుకొని చాలా జాగ్రత్తగా నడవాలి. మోషే నడవటానికి మరి సామర్థ్యం సరిపోలేదట. అర్థమైందమ్మా మీ అందరికీ? తక్కిడ త్రాసులో వంకాయలు వేస్తాం, కేజీ వంకాయలు వేస్తే 99 వంకాయలు ఇంక చూడం, ఒక వంకాయ తగ్గితే తక్కిడ త్రాసు లేకపోదు పైకి, అవునా కాదా? ఒక వంకాయ వేయలేదు కనుక తరాజు లేకోలా, లేకపోతే సరిగా తూయలేదని కొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్తామే. నీవు కూడా నీ అవిధేయతలను బట్టి నీ దోషములు నీ పాపములు బట్టి సరి చేసుకొని భూమి మీదే దిద్దుకొని దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసినట్టయితే న్యాయమైన త్రాసులో నువ్వు తోసబడినప్పుడు మేనే టేకెల్ ఓ పార్సిల్ అన్నాడు. ఎవరిని? నెబుకద్నెజర్ని అలాగన్నాడు. అన్నాడా లేదా? నెబుకద్నెజర్ని ఏమన్నాడు ప్రభు? మేనే టేకెల్ ఓ పార్సిన్ అంటే నువ్వు రాజా, నువ్వు త్రాసులో చూసారట, న్యాయమైన త్రాసులో చూసినప్పుడు నువ్వు తేలిపోయావట, అందుకని నువ్వు వెళ్ళి అరణ్యముల గడ్డి మేవేయాలి అని చెప్పాడు. మళ్ళా ఏం చెప్పాడు తెలుసా? ఈ రాజుగారు చనిపోవటం దేవుడికి ఇష్టం లేక మొదలు నరకొద్దు, కొమ్మలు నరకండి అన్నాడు. అమ్మా ఒక్కొక్కసారి మనము కూడా దేవునికి దూరం అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఇక్కట్టులు గృహాలలో జరిగినప్పుడు ఖచ్చితంగా కొమ్మలు నరకకుండా ముందే చూసుకోవాలి. కొమ్మలు నరకబడక ముందే, శోధన రాకముందే, ఆకాశం మేఘముతో చీకటి కమ్మక ముందే దేవుని కృపా ద్వారాల్లో మనం ఉండామా లేదా మనం తెలుసుకోవాలి. లేకపోతే అది తెలియకపోతే మనం భక్తులమే కాదు. వాక్యం చెబుతుంది, ఆయన అంటున్నాడు కదా. మరి ఆ నెబుకద్నెజర్ని అలా అన్నాడు. మోషే అని ఏమన్నాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి సామర్థ్యము సాలలేదు గనక కళ్ళతో చూస్తావు కాళ్ళతో చేరవయ్యా అని అన్నప్పుడు ఆ పర్వతాల మధ్యలోనే చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పూడ్చినాయి. అయితే మోషే మృతిని ఎవరు చూడలేదు, ఏ మానవుడు నేటికి చూడలేదని బైబిల్ చెబుతుంది. అయితే ఆ ఆత్మకాడికి ఇద్దరు దూతలు వచ్చారు, ఒకటి దురాత్మ ఒకటి దేవుని ఆత్మ వచ్చింది. ఈ శల్యము ఈ ప్రాణము నాది అంటుంది దురాత్మ. దేవుని దేవదూత అంటుంది కదా, నా ప్రభు అయిన దేవుడు నిన్ను గద్దించును గాక, ఈ ఆత్మ నాది అని వచ్చింది. పోరాటం జరిగింది ఆ ఆత్మకాడ. అంటే ఎంత చరిత్ర ఉందో మీరు అర్థం చేసుకోవాలా. చనిపోయినాక నీ ఆత్మ కొరకు ఎంత పోరాటం ఉందో, నువ్వు సరిగా నడవపోతే, నువ్వు సూటిగా నడవపోతే, దేవునికి భయపడకపోతే నీ ఆత్మ లెక్క విషయంలో ఎంత పోరాటాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మోషే ఆత్మకాడకు వచ్చిన దురాత్మ ఖచ్చితంగా ఏం జరిగిందంటే దేవుని దూత దేవుని కేక వేసి అంటుంది, అయ్యా ఈ ఆత్మకాడకి దురాత్మ వచ్చింది నాయన, ఈ ఆత్మ నాది అంటుంది అని చెప్పింది. ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది దురాత్మ గబ్రియల్ దూత. అప్పుడు అన్నాడు, ఈ ప్రజల్ని నేను కన్నానా అన్నాడు. ఇదిగో ఐగుప్తు ప్రజల్లో ఒక ఆయన్ని ఇద్దరు పిల్లలు కలిసి కొట్టుకుంటే ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు.
సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు చేశాడు ఉపవాసం. కిందకు వచ్చే వాళ్ళకి జాతరలు చేస్తుంటే 2 పలకలు జార విడిచాడు. పగిలిపోయినప్పుడు మోషే నీకు ఇచ్చానా నేను ఆజ్ఞ, నువ్వు నడిపిస్తున్నావా అన్నాడు. ఇలాంటి మచ్చరము పడినటువంటి ఆత్మ ఇతనులో ఉంది గనక నేను వచ్చాను తీసుకెళ్తాక అంది. అర్థమైందమ్మా? అంటే మనలో ఎన్ని మచ్చరాలు ఉన్నాయి? ప్రార్థన పరులైతే మీరు గమనించాలి. ఈరోజు 2 మాటలే, ఇంకొక మాట చెప్తా నేను. అయితే మచ్చరము లేకుండా ఎంతమంది కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు? మనందరి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు దానంగా క్రయధనంగా చెల్లించాడు. ఎంతమంది దేవుడేమన్నా అనుకుంటాడేమో గుడికొచ్చేవాళ్ళు కొందరు, అయ్యగారేమన్నా అనుకుంటాడేమో గుడికొచ్చేవాళ్ళు కొందరు, దేవుడు ఇక్కడ లేడని ఎక్కడో వెలిచాడని వెళ్ళే మంద కొంతమంది. ఈ మందను గురించి కూడా బైబిల్లో ఉంది. అర్థమైందమ్మా? దేవుడు నీవు సరిగా ఉంటే ఇక్కడే ఉన్నాడు, నువ్వు చక్కగా ఉంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడతానంటున్నాడు దేవుడు. ఎక్కడో ఎలిసేవాడు కాదు ఆయన, ఇక్కడ లేడు అక్కడున్నాడు అని చెప్పేవాడు కాదు. ఎక్కడ ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నానని బైబిల్ లేఖనం చెబుతూ ఉంది. అందుకని అయితే మోషే ఆత్మ కాడ అలా పోరాటం జరిగినప్పుడు మెకాయలు దూత వచ్చి యుద్ధం ఆడి దురాత్మను జయించి మోషేను తీసుకెళ్ళినట్టుగా పరలోకానికి బైబిల్లో ఉంది. మరి అంతేకాక మరి నేను ఒక మాట చెప్తా, మగ్ధలేని మరియ సమాధి దగ్గరకు వెళ్ళింది, సుగంధ ద్రవ్యాలు పూయటానికి తీసుకెళ్లారు. చచ్చిపోయాడు గనక బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయాలని తీసుకెళ్లారు. అయితే ఈమె మనసులో కూడా ఏమనుంది, చెప్పినటువంటి బోధ అంతా మర్చిపోయింది. యేసుప్రభువారు ఏమంటున్న శిష్యులు, యోహోను గారు పేతురు గారు ఇలాగా శిష్యులందరూ బోధించాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి పట్టబడతాడు, మరి ఇంకెన్నడు మరి మరలా తిరిగి లేస్తాడు, ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కడతాను అని ఇలాంటి బోధ అంతా విన్నారమ్మా. విని కూడా చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. బాడీకి ఇంటికాడే అత్రబోసి మనం సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేస్తాం. సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేసినటువంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు అవసరమా? అవసరం లేదు కదా. ఆయన లేస్తాను అని చెప్పాడు. అయితే లేస్తానని చెప్పిన మాటని విసర్జించి మరిచి వీళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆమె వెంటనే ఇలాగ వంగి చూసింది, ఎవ్వరు దొర్లించలేని రాయి దొర్లించబడింది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అంది ఒక మాట. 2వ మాట అంది, నా ప్రభువుని ఎవరో మోసుకుపోయారు అంది. అమ్మా ఎందరంటున్నారా, మోసుకుపోయేది ఎవరిని, ఎత్తుకుపోయేది ఎవరిని చెప్పాలి? మోసుకుపోయేది చచ్చిపోయిన వాళ్ళని, నడవలేని వాళ్ళని, అవునా కదా? మోసుకుపోయారు ఎత్తుకుపోయారని 2 మాటలు వాడింది అక్కడ. వాడినందువలన ప్రభువారు అంత దూరంలో ఉన్నా సరే మరియకు కనపడలేదు. మనలో ఎంత అవిశ్వాసం రాకుండా కాపాడుకోవాలో మీరు జాగ్రత్త అని చెబుతున్నాను. రక్షణ పొందిన మీకు మీ ఆత్మ సిద్ధపాటుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మరియలో అవిశ్వాసం కొంచెమైనా కనపడుతూ ఉంది. మోసుకుపోయాడు ఎత్తుకుపోయారు అని వాడింది 2 సంభాషణలు. ఆ తప్పు ఆ చిన్న అవిధేయత పట్టుకొని ఆమె దేవదూతలను చూడలేకపోయింది, యేసుక్రీస్తుని చూడలేకపోయింది. తిరిగి మరలా శిశువుల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, మన ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, పేతురు గారు యోహాను గారు రండి, యేసు ప్రేమించిన శిష్యులతో చెప్తే వాళ్ళిద్దరూ గబగబా లేచి ఆ రాత్రి వేళ ఎక్కువ జామును లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. యోహాను గారేమో పరిగెత్తాడు, పేతురు గారేమో నడిచాడు, మగ్ధలేని మరియ కూడా పరిగెత్తింది. అమ్మా పరుగు వేరు నడక వేరు, భక్తిలో ఆసక్తి భక్తిలో దప్పిక పరుగును చూపిస్తుంది. భక్తిలో ఆసక్తి లేని వాళ్ళకి భక్తిలో ఆసక్తి దప్పిక లేని వారు పరిగెత్తరు. వారి ప్రార్థన పరుగులాగా ఉండదు, వారి గుడికొచ్చిన నేవలంగా
అన్నీ సదురుకొని మసిగుడ్డు కూడా మూలనేసుకొని ఒక చోట ఉందని చెప్పి చక్కగా ఇంటికి అప్పచెప్పి వచ్చేవాళ్ళు వీళ్ళు. అంతేగాని ప్రార్థన అయిపోతుంది, ప్రార్థన పెట్టారు, వాక్యం వినాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలని భయపడేవాళ్ళు ఎక్కడ పని ఎక్కడున్నా సరే వాటిని పక్కన పెట్టి పరుగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చేవారు. మగ్ధలేని మరీ వలె యెహోవాను వలె పరుగెత్తాలి. వారు పరిగెత్తినా ఒక అంశంలో తగ్గిపోయారు అక్కడ. అందుకని ఆ పరిగెత్తినప్పుడు మళ్ళా మగ్ధలేని మరీ వారితో కూడా వచ్చింది రెండవసారి. అప్పుడు యెహోవాను గారు వెళ్ళి ఖచ్చితంగా సమాధిలో వంగి చూశాడట. సమాధి మీద రాయి దొరిలించటమే చూసింది మగ్ధలేని మరియా. ఆమె విశ్వాసం అంతవరకే పనికొచ్చింది. అయితే యెహోవాను గారు విశ్వాసము సమాధిలో వంగి చూసింది. చూస్తే తలరుమాలు, ఆయనకి చనిపోయినప్పుడు తెల్లని వస్త్రం, ప్రేత వస్త్రాలు కడతారు కదా, కడతారా లేదా చచ్చిపోయిన మనుషులకి? యేసుక్రీస్తు కూడా కట్టారు ఆ ప్రేత వస్త్రాలు. ఆ వస్త్రాలన్నీ ఒక పక్కన, కాళ్ళ పక్కన, తల పక్కన ఉన్నట్టు ఈ యోహాను గారు చూశాడు. చూడగలిగిన భక్తి మాత్రం ఆయనకుంది. అర్థం చేసుకోవాలి ఇందులో, ఆ యొక్క వస్త్రాలు మాత్రమే చూశాడు కానీ మరి యేసయ్యని చూడలా, మరి దేవదూతల్ని చూడలా. మరలా ఈయన వెళ్ళాడు, పేతురు గారు నెమ్మదిగా వచ్చాడు కదా ఆలస్యంగా. అప్పుడు ధైర్యంగా దాంట్లో దిగి గృహలోకి, గృహ అది ఏదంటే ఎవరు ఏ సమాధి ఎన్నడు పెట్టని గృహ, అది ఆ కొండ గుహను తొలిసి సమాధిలో పెట్టారు. ఆ సమాధి గుహలోకి దిగాడు. అయితే ఖచ్చితంగా ఆ దిగినప్పుడు తలరుమాలు ఆ గుడ్డలో ఉన్నట్టు, ఆ యొక్క పాదాల దగ్గర చెప్పులు జోళ్ళు అవన్నీ ఆయనకి ఏమైతే వేశారో వాటన్నిటినీ కట్టులతో సహా పేతురు గారు చూశాడు. చూసి ముగ్గురు వచ్చి వీళ్ళు అనుకున్నారు కదా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడన్న మాట అగత్యము అన్నారు. అమ్మా, దేవుడు చెప్పిన బోధకి, వీళ్ళు నేర్చుకున్న బోధకి, ఆయన నడిపించిన నడిపింపుకి ఎంత తేడా ఉందో చూడు. ఆయన లేస్తాడు అనే మాట అగత్యము అంటే కష్టము అన్నారు. అన్న వాళ్ళు చూస్తారా ప్రభుని? చూసారా? చెప్పాలి. చూడలేదు పేతురు గారు, చూడలా యోహాను గారు, చూడలా. వీళ్ళిద్దరు మగ పురుషులు కదా వచ్చేసారు ఇంటికి, దొర గబగబా గబగబా త్వరితముగా ఇంటికి వెళ్ళిపోయారట. మరి మాత్రము నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎవరో మోసుకుపోయారు అని గోరున ఏడుస్తుందట. ఏడుస్తున్నప్పుడు ఆమె ఖచ్చితంగా చెబుతుంది కదా, ఏమంటుందంటే మోసుకుపోయారు అంటుంది, ఎత్తుకుపోయారు అంటుంది. ఈ ఒక్క మాట, అవిశ్వాసం కలిగిన మాట వలన ప్రభువుని చూడలేకపోయింది. మొదటగా రెండవసారి బాగా ఏడుస్తూ ఉన్న సమయంలో మరి ప్రభువే కనికరించి ఆ కన్నులు తెరిచి ఆ సమాధి వైపు చూసిందట. అప్పుడు ఇద్దరు దేవదూతలు ఉన్నారట, కాళ్ళ వైపున ఒకడు, తల వైపున ఒకరు. ఇద్దరు దేవదూతలను చూడగలిగే యోగ్యత ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రోదన చేస్తేనే ప్రభు సమాధిలో దేవదూతలు ఇంతకుముందు మొదటగా వచ్చినప్పుడు లేరా, ఉన్నారా లేరండి? ఉన్నారు. అయితే ఎందుకు కనపడలేదు? అయితే ఆమె ఎందుకు చూడలేదు? ఆమెలో అవిశ్వాసం ఖచ్చితంగా ఆ ఎత్తుకుపోయారంటుంది కనుక. యేసు ప్రభు లేచాడు అంటలేదు, ఎత్తుకుపోయారంటుంది కనుక దేవుడు ఆమెకు కనుగుమరుగు చేశాడు. మనం ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో ఏమా అవిశ్వాసంగా ఉంటున్నాం, భక్తిలో పరుగెత్తలేని స్థితిలో ఉన్నాం, ఆసక్తిలో దప్పికలో ఆసక్తి లేకుండా ఉంటున్నాం. ఎంతమందికి భక్తిహీనత వెంటాడి గుడ్డితనము కలిగి ప్రవచనాలు కలిగిన వ్యక్తులే ప్రవచనాల కోసం పరుగులాడుతున్నారు. సిగ్గయ్యాలి, నేను ప్రవచించాను, నా దేవుడు నాతో ప్రవచనం మాటలు వాక్కులు ఇచ్చాడు, నేను పోగొట్టుకున్నాను దౌర్భాగ్యని అని గ్రహించితే నువ్వు నిలబడిన కాడ ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. తెలుసా తెలవదా మీకు ఈ సంగతి? నేను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నా నామములో నేను అక్కడ ఉంటానని
వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, తన పెదవుల గుండా మాట బయటకు చెప్పినాక అది అన్నడు వెనక్కి తిరిగి చూడలేదు, వెనక్కి తిరిగి తీసుకోలేదు ఆయన మాటని. అర్థమైందా? వాగ్దానం ఇచ్చాడు నీకు, ఆ మాట అన్నడు తీసుకోడు, కృపని తలాంతుని తీసేసుకోడు. నేను కూడా అనారోగ్యం వచ్చినప్పుడు ఏడ్చాను, మీకు చాలాసార్లు చెప్పాను, అయ్యా నాకు ఇంత వట్టుకే సమయమా, ఇక ఆరోగ్యం లేదా, ఇంకా నేను సేవ చేయటానికి పనికిరానా అని ఏడుస్తూ బలిపీఠం పట్టుకొని గోరున 10 రోజులు ఆహారం లేదు నాకు. ఆ సమయంలో ఆ ఆహారం లేని మీద, షుగర్ ఉండా మీద, చాలా లాస్ట్ ఫైనల్ ఇంకా ఆఖరు అనుకుంటున్నా నేను. అప్పుడు అన్నాడు, పర్వతములు తొలగినను మేటలు తాత రిల్లినా నా కృప నిన్ను వీడదాని అభయమిచి తిని. ఆ మాట ద్వారా నాతో మాట్లాడి నన్ను వెంటనే వెను వెంటనే లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. జీవము లేని నాకు జీవం పోసాడు, ఆరోగ్యము లేని నాకు ఆరోగ్యం ఇచ్చాడు, కష్టపడలేని మంద, మోకాళ్ళ మీద ఉండలేని మంద, ప్రార్థన చేయలేని మంద, మందగా పాతాళములో కూర్చోబడతారని ఉంది బైబిల్లో, యెషయా గ్రంథంలో ఉంది మాట. ప్రార్థన చేయని మంద ఎక్కడుంటారట? పాతాళములో ఒక మందగా కూర్చోబడతారంట. దేవుని మాట ఇది, నా మాట కాదు. మిమ్మల్ని నేను తిడతలేదు, నా పిల్లల్ని నేను తిడితే నాకేమన్నా మేలు వస్తుందా? నేను తిడతలేదు, బైబిల్లో ఉన్న మాట ఇది. అప్పుడు మరియా మొదటిసారి చూడలా, యోహాను చూడలా, దేవదూతలను చూడలా, పేతురు గారు చూడలా, వాళ్ళు తిరిగి వెళ్ళినాక ఏమి గోరు నుంచో నెడుతుంటే దేవదూతలను చూసింది. దేవదూతలు అన్నారు, అమ్మా ఎందుకు ఏడుతున్నావు నువ్వు అన్నారు. నేను ముగిస్తున్నా. అయితే ఎందుకు ఏడుతున్నావు అన్నప్పుడు నువ్వు ఏడ్చుచున్నది ఆ నజరేయుడైన యేసు ప్రభు వారి కోసమే కదమ్మా. ఆయన లేడు, మీకంటే ముందే లేచి గలలియాకి వెళతానన్నాడు, అటు వెనక్కి తిరిగి చూడు అన్నాడు. అప్పుడంట వీళ్ళు సమాధి ఎలాగుంటే వెనక్కి తిరిగి ఇలా చూసినప్పుడు ప్రభువారు అంత దూరంలో నిలుచున్నాడంట. ఏమో కనపడలేదా? పేతురు గారు కనపడలేదండి, 10 గజాల దూరంలో ఉన్నాడు. 10 గజాల దూరంలో మీరున్నారు, ఇప్పుడు నాకు కనపడతలేదా? మీరు కనపడతలేదా? ఇప్పుడు 10 గజాలేనా? యావరణ అంతా లెక్కేస్తే చాలా గజాలు ఉంటాయి, ఒక 100 గజాలు ఉంటాయి అనుకో. ఇంత దూరం ఉన్న మనుషులు నాకు కనపడుతున్నారే, కనపడుతుంటే మరి వాళ్ళకి 10 గజాల్లో దూరంలో ఉన్న ఆ తోటలో ఉన్నారు, గెచ్చేమని తోట, ఒలీవుల తోట ప్రక్కనే ఆయన సమాధి జరిగింది, అక్కడ నిలబడి కనపడితే ఆమెలో ఉన్న భక్తి, దేవుడు భక్తిహీనతగా ఉందని గుర్తించి అప్పుడు వరకు కనపడలా. దేవదూతలు ఎప్పుడైతే అమ్మా లేచాడు, ఆయన మృతులలో లేడు, మృతిని జయించాడు, తిరిగి లేచాడని చెప్పినప్పుడు నమ్మి వెనక్కి తిరిగి చూస్తే ఆయన కనపడి మరియా అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నాడా లేదా? మరియా అని పిలిచాడు. ఆ పిలుపు వినవారికి, ఆ పిలుపు పొందిన వారికి, దేవుని స్వరం విన్నవారికి ఆ రుచి తెలుసు. ఊరికనే వచ్చి కూర్చొని వెళ్ళే వాళ్ళకి ఆ రుచి తెలీదు. కూర తింటే రుచి ఎంతో, వండితే వాసన చూస్తే ఎంతో, అంతే ఉంటుంది ఇది కూడా, భక్తి కూడా. అమ్మా ఏసై స్వరం విన్న వ్యక్తికి ఎంత మాధుర్యమో. మరియా అనగానే ఆమెలో ఆసక్తి దప్పిక పెరుక్కుంటూ వచ్చి అవి పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడింది. ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు అంటున్నాడు, నేను ఇంకను తండ్రి వద్దకి ఎక్కిపోలేదు. ఎక్కడికి వెళ్ళాడంట ఈయన? ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు పాతాళానికి వెళ్ళాడండి. ఇందాక చెప్పాను, పెద్దలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పాతాళానికి వెళ్ళారు. వాళ్ళ కొరకే ఆయన భూలోకానికి వచ్చాడు. వాళ్ళని పాతాళ ద్వారములు పటాపంచలు చేసి బయటకు తెచ్చి పరలోకానికి ద్వారం తెచ్చాడు. భూమి మీద ఉన్న పాపుల కొరకు, మన కొరకు ప్రాణాన్ని దానంగా క్రయధనముగా చెల్లించిన దేవుడు మన పాపాలు కూడా క్షమించడానికి సామర్థ్యము కలిగి సామర్థ్యాన్ని పొందుకున్నాడు. అట్టి సామర్థ్యము కలిగిన దేవుణ్ణి మనం విడిచిపెడితే మరియకి చిన్న విశ్వాసం, చనిపోయాడు తిరిగి లేవలేదు అనుకుంటేనే మరుగయ్యాడే, ఇంత దూరంలో ఉన్న దేవుడు కనపడలేదే, తల్లో ఎంటుకలు ఎన్నుండయో, అంత లెక్కలేనన్ని పాపాలు ఉండేయట దావీదు
ఒప్పుకుంటాడు, అయ్యా నా తల వెంట్రుకలు మించినంత పాపాలు నా దగ్గర ఉన్నాయ్యా అని ఒప్పుకున్నాడు. అమ్మా మీకు లేవా, మీకు లేవా? లేవంటే లేవు అనుకోండి, మీకు కళ్ళు మూసుకుపోతాయి. అయితే ఉన్నాయన్న వారు అందరూ ఇప్పుడు ప్రభువు దగ్గర నేను ఒప్పుకోవాలి. ఆ మరీకి చిన్న అవిశ్వాసం ఉంటేనే ప్రభువు కనపడలేదు, దేవదూతలను కనపడలేదు, కన్నీరు కార్చి రోదన చేస్తే తప్పుకోకుండా పొందుకొని తప్పకుండా చూడగలిగింది, అట్టి కృప సంపాదించుకుంది. నేను కూడా కన్నీరు కారితే నా భర్త మారుతాడు, తాగుబోతైన భర్త మారుతాడు, ఇడిపోయిన కుటుంబాలు కడతాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము అక్కడికి వెళ్ళి ఆ మాట చూద్దాం. 3వ వచనం, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేనువలే చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ కుటుంబం పాడైపోయింది, అరణ్యమువలే ఉంది, పనికి రాకుండా అయిపోయింది, ఏదేనువని వలే చేయబోతున్నాడు దేవుడు. అందరూ దేవుని ఘనపరచటమే ఆయన మహిమ. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేనువలే చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలాగునట్లుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎడారులు అనగా నేను చెప్తాను, మీలో ఉన్న అవిధేయతలు, మీలో ఉన్న పాపాలు దేవునికి ఎడారిగా దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు నీ పాపాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి ప్రభువుకు దూరం అయిపోయావు. నీ ఎడారి జీవితాన్ని మళ్ళా నీ భర్తకు దగ్గరగా చేయబోతున్నాడు. ఒకవేళ నీ భర్తే నీ దగ్గర లేకుండా వెళ్ళిపోతే ఎడారి జీవితాన్ని మరలా ఆయన్ని నీ దగ్గరకు తేబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మన పిల్లలకు తాగుబోతలు అయితే వారి ఎండిన భూములను ఏదోని వలె ఎలాగ తడుపుతున్నాడో, తోట వలె పచ్చగా పరవలిల్లేలాగా జీవవృక్ష ఫలాల వలె ఉండటానికి ఎలా ఏదైనా తోటను చేశాడో, నీ కుటుంబాన్ని నీ పిల్లలను కూడా జీవవృక్ష ఫలాల వలె చేయబోతున్నాడు. జీవవృక్షం ఫలాలు కలిగిన వృక్షాల వలె చేయబోతున్నాడు. ఎండిన భూములను ఆయన తడపబోతున్నాడు. ఎండిన భూమి అనగా మీ హృదయము. మీ హృదయంలో వాక్యము లేదు, మీ హృదయంలో జీవము లేదు, మీ హృదయంలో ప్రార్థన లేదు, మీ హృదయంలో ఆసక్తి లేదు. అయితే ఎండిపోయిన ఈ హృదయాన్ని ఆయన మరలా తడపబోతున్నాడు. అట్టి కృప సన్నిధి మనం పొందుకోవాలంటే ఆయనకు సమీపముగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. అందుకని మరి ఇంకొకసారి చూద్దాం. ఇంకో మాట, ఆనంద సంతోషములు స్తుతియు సంగీతనాదమును దానిలో వినబడును. ఇంతకాలం ఏమైందట, భార్యాభర్తలు విడిపోయారు, కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో శాంతి లేదు. అయితే విడిపోయిన కుటుంబాలను కట్టాడు కనుక ఆ ఇంటిలో సంగీత సునాదాలు వినబడతాయట. దేవునికి స్తోత్రం. వినపడతాయని నమ్మున వారందరికీ దేవుడు సహాయము చేయనుగాక. ఆ సంగీతనాదాలను ఇంటో వినబడాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు నీ ఇల్లు కట్టే వరకు, నీటి మడుగుగా మార్చే వరకు, ఏదైనా తోట వల్ల చేసే వరకు సియోనుని ఆయన స్థిరపరచబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. నీ బీటి భూమిని దున్ను, నీ హృదయాన్ని దున్ను, నీ పాపాలు ఒప్పుకో, కన్నీరు గార్చు. ఆయన ఏదైనా తోట వల్ల నిన్ను చేయబోతున్నాడు, నీ కుటుంబాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి నీకే స్తుతులు నాయన. కూడి వచ్చిన బిడ్డలందరూ విన్నారు ప్రభువా. మరీకి ఎంత అవిశ్వాసం ఉంటే కొంచెం దూరంలో పక్కనున్నా కూడా మీరు కనపడలేదు, దేవదూతుల్ని చూడలేకపోయింది. అయ్యా పేతురు యోహాన్ గారు అయితే తలరుమాలు చూసి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మృతిని గెలిచి లేవటము, సమాధిని గెలిచి లేవటము అగత్యము అనుకున్నారు. వారు కూడా నిన్ను చూడలేకపోయారు ప్రభువా. దయతో జ్ఞాపకము చేసుకున్నాయన. అయ్యా మాలో నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత భక్తిహీనత ఉందో. మోషే అయితే 40, 40, 80 దినాలు ఉపవాసం ఉన్నాడు, కానీ ప్రభువుని, ప్రభు రాజ్యము చెప్పినట్టుగా స్వాధీనము చేసుకోలేకపోయాడు.
ఉపవాసాలు ఉండొచ్చు ప్రియమైన పిల్లలారా, మీరు కూడా గుడి మరవకుండా గుడికి రావచ్చు, ఆదివారం ఇంటికాడు ఉండకుండా గుడికి రావచ్చు, కానీ ఇదిగో మీ అవిశ్వాసము ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని గుడ్డితనము కలుగజేసింది. అందుకే నిన్ను దారి తొలగిచ్చింది. నువ్వు దారి తొలగిపోయి ఉండావు, నీ కుటుంబం ఎడారి భూమి వలె ఉంది. ప్రియమైన పిల్లలారా, మీరు కూడా మీరు ఉపవాసాలు ఉండొచ్చు, మీ ప్రార్థన సరి అయిందిగా లేకపోతే, మీ నడవడి సరి అయిందిగా లేకపోతే, మన ప్రభు అయిన దేవుడు మన పక్కనే ఉండా నిన్ను నీవు చూసే కన్నులు నీకుండవు. ఆయన నిన్ను అంటుకుంటాకి రాలేడు, ఆయన సరిహద్దులు దాటి రాడు. అమ్మా దయచేసి గమనించండి, నీ ఇంటిని నీ కుటుంబాన్ని ఏదైనా తోట వల్ల చేయాలంటే నువ్వు దీనురాలుగా తగ్గించుకో. నీ భర్తకు లోబడు, నీ భార్యకు లోబడు, నీ బిడ్డలకు భయపడు, దేవునికి భయపడు. సృష్టికర్త అయిన దేవుడు మంటికి రూపమిచ్చాడు, ఆ మహిమలో స్థానమిచ్చాడు. మంటి గట్టమేలే అని విడిచిపెట్టలేదు. మనం మంటితో చేయబడిన వారము. ఈ మంటి గట్టానికి రూపమిచ్చి పరలోకములో మహిమ రాజ్యములో స్థానమిచ్చాడు. ఆ మహిమ కలిగిన రాజ్యములో చేరటానికి ఈ ప్రార్థనలు, యాచనలు, మీటింగులు జరుగుతున్నాయి. పిట్టల కోలాహలము చేయ కాలం వచ్చింది. ఎక్కడ చూసిన మీటింగులు, ఎక్కడ చూసిన వాక్యాలు వినబడుతున్నాయి. రేడియోల ద్వారా, టెలివిజన్ల ద్వారా, నెట్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా, అయ్యా సెల్ ఫోన్ల ద్వారా ఎన్నో వింటున్నాం. మార్పు చెందుతున్నామా? మార్పు కలుగుతుందా మనలో? మనం హృదయం అనే బీడు భూమి అరణ్యం లాగుంటే దున్నుకుంటున్నావా? ఒక్కసారి వివేచించి చూడమ్మా నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి చూడు. నువ్వు పై పైన భక్తి కట్టుకుంటూ నేను వెళ్ళేదే గొప్ప సంఘం, నేను నడిచేదే మంచి మార్గం అనుకుని బ్రతికితే నువ్వు బ్రతకటం కొరకే సరిపోద్దు, కానీ పరలోకం చేరటానికి అవకాశం లేదమ్మా. దయతో జ్ఞాపకము చేసుకోమని మనం చేస్తూ ఉన్నా పరిశుద్ధుడా జీవాధిపతి, నీ బిడలు చేసే ప్రార్థన విజ్ఞాపన అర్జీలు మీరు అంగీకరించి ప్రతి అర్జీకి సమాధానము దయచేయండి, ప్రతిఫలము దయచేయండి, ప్రతి ప్రార్థనకు జవాబులు దయచేయండి. నీ బిడలు ఏది అలిగారో, ఏది ఆశ కలిగి వచ్చారో వారి ఆశని తీర్చమని అడుగుతున్నాను. మీ కృపా సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదాల మెండుగా కుమ్మరించమని అడుగుతున్నాను. మీ మహిమ రాజ్యము చేరటానికి ఎదురు చూసేవారుగా తయారు చేయమని, నీ రాకడకు సిద్ధపడే గుంపుగా సియోను గుంపు వలె సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధులకి, కూడి వచ్చిన బిడలకి, మీటింగ్ ఏర్పాటు చేసిన కుటుంబానికి, మా స్వజనులకి, స్వగ్రామానికి నీ కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.